నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలి. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరంలో ఘటన మరొక ముందరే మరో ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకునింది. అయితే ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి, కానీ అధికారులు పోలీసులు ఈ వాళ్ళకి చెప్పినా కానీ పట్టించుకొని పరిస్థితిగా ఉంది. అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఈ ఘటన అత్యాచారం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారో, వాళ్ళతో మాట్లాడదాం. అలా చెప్పండి, అసలు ఏం జరిగింది? సార్, మా పాపకి 16 సంవత్సరాల వయసు సార్. మా పాపని గోడ పెంచిలి అనే అబ్బాయి పాడు చేశారు సార్. ఆ అబ్బాయి ప్రోత్సాహంతో కూడా ఇది జరిగింది సార్. ఈ అబ్బాయి అమ్మ మా పాపని బీడుపడ్డ ఇంట్లోకి పంపించి గత కొంతకాలం నుంచి కూడా జరుగుతుందని చెప్పి మా పాప తెలియపరిచింది సార్. మేము పాపను అడిగినాక ఇది 3 రోజుల క్రితం మేము కేసు ఇచ్చే ముందు, పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చే ముందు మా పాప 1 గంట టైం నుంచి మధ్యాహ్నం కనబడకంట అయిపోయింది సార్. కనబడకంట అయిపోయినాక మా పాతిళ్ళు వాళ్ళ నివాసం పద్మమ్మ గూడపెంచిలి కొడుకు నివాసం చేసే ఇంటి పక్కనే సార్ మా పాతిళ్ళు. అక్కడి నుంచి మేము వేరే ఇల్లు మారున్నాం సార్. అక్కడికి ఏమన్నా మా పాప ఇల్లు ఉందని చెప్పి ఎదుర్కొంటే అక్కడికి వెళ్ళాం సార్. బంధువులు కదా సార్, కాకపోతే మా కొలస్తులే సార్ వాళ్ళు. అక్కడికి వెళ్ళినాక మా 1 గంట నుంచి మా పాప కనపడలేదు సార్. తర్వాత అక్కడ ఎక్కడ ఎత్తుకినా మా పాప కనపడలేదు సార్. తర్వాత ఆ పెంచిలి భార్య పెంచిలి అక్కడే రోడ్లోనే ఉన్నారు సార్. పెంచిలి గారిని పిలిచి అడిగాను సార్, మా పాప కనబడడం లేదు, ఇట్లా ఏమన్నా వచ్చిందని చెప్పి అడిగాను సార్, రాలేదని చెప్పారు సార్. అప్పటికి వీళ్ళు ఆ బీడుపడ్డ ఇంట్లో ఆ బిడ్డని నిర్బంధించున్నారంట సార్. నీతో మాట్లాడాలంటున్నాడు పెంచిలి అని చెప్పి పంపించారంట సార్ పద్మమ్మ. అప్పుడు తర్వాత వచ్చి మా పాప వచ్చే లోపల 10-11 అయింది సార్ ఇంటికి. అప్పుడు ఇంటికి వచ్చినాక వాళ్ళ అన్న చేయి చేసుకున్నాక దెబ్బ కొట్టాడు సార్, ఇప్పుడు దాకా ఎక్కడ నిన్ను ఎక్కడెక్కడ ఎత్తుకుతా ఉన్నామని చెప్పేసి. తర్వాత కొట్టినాక ఇట్లా గోడ పెంచిలి ఆ అమ్మ పద్మమ్మ ఆ పక్కన వాళ్ళ ఇంటి పక్కన బీడుపడ్డ ఇంట్లోకి ఆ గోడ దాటి పంపించింది మమ్మల్ని. ఆ ఇంట్లోనే ఉండండి, మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు ఇల్లు మీ నాయన ఎతకుతా ఉండరు, మళ్ళీ వాళ్ళు వచ్చారంటే మిమ్మల్ని చూసేస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళని నిర్బంధించిందంట సార్. తర్వాత మా పాప ఇంటికి వచ్చినాక అబ్బాయి పాడు చేశాడని కూడా చెప్పింది సార్. ఇట్లే తరచుగా కూడా గూడ పెంచిలి భార్య పద్మమ్మ అప్పుడప్పుడు కూడా వీళ్ళని మా పాప వాళ్ళ ఇంటికి పోతా వస్తూ ఉండేదంట సార్. వాళ్ళ పాప మా పాప వయసు ఉంటే చదువుకునే పాప, ఏదైనా చెప్పించుకునేదానికని పోతా వస్తుండేదంట సార్. మేమైతే మాకు ఇవన్నీ మాకు గమనించలేదు సార్. ఇది వరకు కూడా తరచుగా ఇట్లే పంపించేదంట సార్ పద్మమ్మని సార్. మాకు ఈ 1 గంట నుంచి 10-11 రానప్పుడు ఈ విషయం పూర్తిగా తెలిసింది సార్. అప్పుడు దాకైతే మాకు ఈ విషయం మేము కనుక్కోలేకపోయాం సార్. ఈ చేసే విధానాలంతా ఇట్లా మా పాపని అత్యాచారం చేసిన చేపించిన పద్మమ్మ గారిని, అత్యాచారం చేసిన గోడ పెంచలేని వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్. ఈ యొక్క కేసులో ఎవరైనా రాజకీయ నాయకుల ఒత్తిడి ఏమైనా ఉందా మీకు? సార్, ఇప్పుడు టైలర్ సేనయ్య అని చెప్పేసి కృష్ణారెడ్డిపాలెంలో ఉన్నారు సార్, నక్కా శ్రీనివాసులు అని చెప్పేసి. వీనైతే నాకు అధికారులు ప్రోత్బలం ఉంది అని చెప్పి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కాడ కూడా చాలా మందిని తీసుకుని వచ్చి మమ్మల్ని ఒకరంతా భయాకాంతలు చేశారు సార్. మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే ఇబ్బంది అవుతుంది. మేము కోటమిరెడ్డి సీతారెడ్డి చేత కూడా కావాలంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేపిస్తాం, నీతో కూడా కావాలంటే మాట్లాడిపిస్తామని చెప్పారు సార్. మేము దానికి అంగీకరించలేదు సార్. దానికి అంగీకరించిన దానివల్ల మమ్మల్ని కూడా కొంత నక్కా సీనయ్య అనే వాళ్ళు కూడా కొంచెం మమ్మల్ని భయాకాంతలు చేశారు సార్. వాళ్ళ వల్ల కూడా మేము కొంచెం ఒత్తిడికి గురి అవుతున్నాం సార్. అయితే మీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు సార్, మీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి, మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారితో కూడా మాకు అండదండలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేసి మమ్మల్ని భయపెడుతున్నారు సార్. మీరు సీతారెడ్డి గారికి ఏమంటారు మీ మీడియా ముందర? సార్, సీతారెడ్డి గారు దయచేసి న్యాయం ఉండే పక్కనే న్యాయం చేయండి సార్. అన్యాయం చేయదు సార్, ఇలాంటి అన్యాయము ప్రతి నా బిడ్డకే కదా సార్, ప్రతి బిడ్డకి జరగనీయకంటే మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక న్యాయం చేయండి సార్, ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది సార్. నెల్లూరు రూరల్ పరిధిలో మైనర్ బాలిక మీద ఆమె 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పలుసార్లు అత్యాచారం జరిగిందని చెప్పి ఆమె ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. గత 3 సంవత్సరాలుగా ఎవరైతే అక్యూజ్డ్ ఆమె పైన పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడో, అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారట. ఎంకరేజ్ చేస్తూ రావడంతో పాటు ఫైనల్గా మొన్న బ్లాస్ట్